ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా ఎవరో తెలుస్తుంది కదా, వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము. అలాగే హైయెస్ట్ శాండ్ కూడా మా జిల్లాలోనే సీజ్ చేశాం. 3900 టన్స్ ఆఫ్ శాండ్ సీజ్ చేశాము. డంప్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో భోగాపురం పోలీస్ ఒక ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ని బస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ఒక 31 లక్షలు ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసి దాన్ని మనీ సర్క్యులేషన్ లోకి తీసుకురావాలని. యాక్చువల్ గా దీనిలో ఈ 6 మంది గ్యాంగ్ లో కంది రాము అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. ఇతను అక్కివరం విలేజ్ డెంకాడ మండలం. ఇతను 2010 లోనే జేఎన్టీయూ నుంచి బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఇతనికి ఉద్యోగాల వేటలో ఉండి కొంతకాలం కంప్యూటర్ సెంటర్ నడిపించడం జరిగింది. అలాగే కొంతకాలం ఇంకా వేరే వేరే ప్రైవేట్ కంపెనీస్లో పనిచేయడం అలా చేసిన తర్వాత ఇతను నెమ్మదిగా స్టెబిలిటీ లేకుండా మళ్ళీ ఆ ఉద్యోగాలు మానేయడం, తర్వాత అటు ఇటు తిరగడం, దీంతో ఈజీ మనీ సంపాదించాలన్న ఉద్దేశంతో ఇతను ఏమయ్యాడంటే బ్యాడ్ హ్యాబిట్స్, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కాక్ ఫైట్స్ ఇలాంటి సోషల్ వైసెస్కి అలవాటు పడడం జరిగింది. సో దీంతో లగ్జరీస్, తర్వాత ఈజీ మనీ ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఇతను ఇంకొంతమందితో కలవడం జరిగింది. ఇందులో మధ్య రమణ అనే అతను, తర్వాత గౌరీనాయుడు అనే అతను, వాళ్ళందరినీ కూడా వీళ్ళ ఇతను కలుపుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ సోషల్ వైసెస్లో తెలిసినటువంటి స్నేహితులు వీళ్ళకి. అలాగే లెంక శేఖర్, కోర్మాన సురేష్, వీళ్ళకి ఒక జెరాక్స్ సెంటర్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా ఇతనితో కలవడం జరిగింది. అలాగే మొగిలి విజయ్ కిరణ్ అని ఇతను ఎక్స్ ఫార్మసిస్ట్, ఇంతకు ముందు ఫార్మసిస్ట్గా పనిచేసేవాడు. అతను మానేసిన తర్వాత ఇతనితో వీళ్ళతో కలవడం జరిగింది. అయితే ఈలోగా ఈ కందిరాము అనే అతను ఈ గ్యాంగ్లో మెయిన్ లీడరు. అతను ఈజీ మనీ సంపాదించాలంటే ఈ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయడం ఒక మార్గంగా అతను భావించి మరి అతని స్నేహితులను కూడా సంప్రదించి వాళ్ళ 6 కలిపి కాన్స్పిరసీ చేసి మరి ఈ ఫేక్ కరెన్సీని ప్రింట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దాంతో ఇతను యూట్యూబ్ ద్వారా దీన్ని ఎలాగా ప్రింట్ చేయాలి అనేది వెబ్సైట్స్లో సెర్చ్ చేసి అతను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని ఈ మెటీరియల్ కూడా దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏమేమి కావాలి అనేది దాని ద్వారా తెలుసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక జెరాక్స్ మెషిన్ ఆల్రెడీ వాళ్ళకున్న జెరాక్స్ షాప్లో సురేష్ శేఖర్ అనే వాళ్ళకి ఆల్రెడీ జెరాక్స్ షాప్ ఉంది. ఆ జెరాక్స్ షాప్లో ఉన్నటువంటి ఈ కలర్ జెరాక్స్ మెషిన్, అదేవిధంగా ఈ పేపర్ కట్టింగ్ మెషిన్ ఒకటి, దాన్ని కూడా వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కలర్ ప్రింట్ తీసిన తర్వాత
ఒరిజినల్ 500 నోట్ మీద గాని లేకపోతే ఏ కరెన్సీ మీదైనా సరే మనకి సిల్వర్ లైన్ ఒకటి ఉంటుంది అది ఇప్పుడు న్యూ గా వస్తున్నటువంటి నోట్స్ మీద గ్రీన్ కలర్ మీద మనకి గ్లిట్టరింగ్ గా కనిపిస్తూ ఉంటుంది మరి దాన్ని కూడా మానిపులేట్ చేసి ఒరిజినల్ నోట్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతో మరి అతను ఈ ग्रीन कलर ग्लिटर पेपर ने दी ऑनलाइन पर्चे चयन जरिए ऑनलाइन पर्चे चेसी दी करेक्ट ओरिजिनल नोट मीद ये सैजो उठाया अदे सैजो अंत दाँ कटे मरी इला ग्लिटरिंग अये विधा वीटन चीसस् कटे सिल्वर लाइन मीद वीट अंटने चयन जी सो दीन द्वारा ఎవరకైనా సరే ఒరిజినల్ నోట్ కి ఈ ఫేక్ నోట్ కి డిఫరెన్స్ తెలియకుండా ఉండడానికి ఇతను ఇదంతా కూడా మానిపులేషన్ చేయడం జరిగింది అయితే ఈ విధంగా ఇతను ఆల్మోస్ట్ 31 లక్షస్ కరెన్సీని ఇతను ప్రింట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు అయితే ఇతను ఈ మనీని ఎలాగ సర్క్యులేట్ చేయాలి దీన్ని జనాల్లోకి సర్క్యులేషన్ లోకి తీసుకెళ్ళడానికి మధ్య రమణ తోటపూటి గౌరీనాయుడు అనే వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 1:3 రేషియోలు అంటే వాళ్ళకి ఒకవేళ 5000 ఇస్తే గనుక ఇతను 15000 ఫేక్ కరెన్సీ ఇచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు సో ఆ విధంగా మొదట మధ్య రమణ గౌరీనాయుడు వాళ్ళ దగ్గర నుంచి 4500 ఒరిజినల్ క్యాష్ తీసుకొని వాళ్ళకి 13000 ఫేక్ కరెన్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ కంది రాము అనే అతను మొట్టమొదటిగా ఈ క్యాష్ ని ట్రై చేయడానికి ఈ 13000 రూపాయలు ఈ మధ్య రమణ తట్టుకోటి గౌరీనాయుడు అనే వాళ్ళకి ఇచ్చి మరి సవరవిల్లులో ఉన్నటువంటి శాండికి పంపించడం జరిగింది మరి అక్కడ వాళ్ళు షీప్ కొనుగోలు చేస్తుండగా చేసిన తర్వాత ఒక 10000 వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు గొర్రెలు కొనుక్కొని డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకున్న అతను ఎవరైతే గొర్రెలు అమ్మాడో అతను డబ్బులు తీసుకొని ఆ డబ్బులు చూసినప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ నోట్స్ చూడడం జరిగింది చూసి మళ్ళీ ఒకసారి ఆ డబ్బులన్నీ కూడా ఒకసారి తిరిగి చూసుకున్నప్పుడు 10000 రూపాయలు దాని మీద ఉన్నటువంటి సీరియల్ నంబర్ ఒకటే ఉంది మొత్తం అన్ని నోట్ మీద కూడా సీరియల్ నంబర్ ఒకటే ఉంది चूसी इदेदू तेड़ा उंदनि चेप्पेसि मरि इमीडियट गा वाळ्ळु भोगापुर एसई गारिकि काल चेयडं जरिगिंदि तर्वात वीळ्ळु इमीडियट गा वाळ्ळु मरि ई डब्बुलु एवरैते इच्चारो वाळ्ळनि एसई गारिकि फोन चेसिन तर्वात इमीडियट गा वीळ्ळु बंडि मीद वेळ्ळिपोतू उंडगा वीळ्ळु कूडा वाळ्ळ वेनुक बंडि वेसुकुनि वेळ्ळि मरि वेळ्ळिपोतुन्नटुवंटि वाळ्ळनि पट्टुकोनि मरि पोलीस स्टेशन लो अप्पगिंचडं जरिगिंदि Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.